నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలో గాంధీనగర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన లేఅవుట్ను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మంగళవారం పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 175,000 పట్టాలు మంజూరు చేయడం జరిగిందని, మొదటి విడతలో 54,000 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, ప్రతి నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక అధికారులు నియమించామని తెలిపారు. రాబోయే విజయదశమి పండుగ నాటికి 50 నుంచి 60% నివాసాలు పూర్తయి గృహప్రవేశాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, గృహాల నిర్మాణానికి లబ్ధిదారులకు కావలసిన మౌలిక వసతులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఇంకా నిర్మాణ పనులు చేపట్టిన లబ్ధిదారులు వెంటనే పనులను ప్రారంభించాలని సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హౌసింగ్ విదే ఖరే, ఆర్టీఓ మురళీకృష్ణ, వైసీపీ నాయకులు, రాష్ట్ర సీఈసీ సభ్యులు ఎల్లసిరి గోపాలరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నాసిలి నాగులు, హౌసింగ్ పీడీ ఆది సుబ్రహ్మణ్యం, ఈఈ అమర్నాథ్ రెడ్డి, డిఈ చలమయ్య, మున్సిపల్ కమిషనర్ నందన్, తహసీల్దార్ లీలారాణి పాల్గొన్నారు. మొదటి విడతలో 54,000 గృహాలు మంజూరుకి గాను దాదాపు 90% మంది గ్రౌండింగ్ 3 రోజుల పాటు జరిగిన మెగా గ్రౌండింగ్ మేళాలో ముందుకు వచ్చి బెనిఫిషరీస్ అందరూ కూడా వారు శంకుస్థాపనలు చేయడం జరిగింది. ఇదే పది రానున్న 2-3 నెలల్లో ఇళ్ళన్నీ కూడా పూర్తి చేయాలని, త్వరితగతిన కన్స్ట్రక్షన్స్ కూడా ప్రారంభించాలని చెప్పడం జరిగింది. ప్రతి కాన్స్టిట్యువెన్సీలోనూ మండల స్థాయిలోనూ ప్రత్యేక అధికారులను కూడా హౌసింగ్ నిమిత్తం నియమించాము. ఈ కాలనీలన్నీ కూడా ప్రజలకి నివాస యోగ్యంగా మారుతూ వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఒకే చోట ఉండి జగనన్న కాలనీలు సర్వాంగ సుందరంగా త్వరలోనే తీర్చిదిద్దబడి ఇవన్నీ కూడా పూర్తవ్వాలనే ఉద్దేశంతో అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఇంటికి 90 పనిదినాలు ఎన్ఆర్జీఎస్ ద్వారా కల్పించడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక డ్రైవ్ మోడ్లో కంప్లీట్ చేసుకుంటే ఆ లబ్ధిదారునికి మరింత మేలు జరిగి వారికి పేమెంట్స్ కూడా ఎప్పటికప్పుడు అందుతాయి. బెనిఫిషరీస్ అందరూ కూడా ఈ హౌసింగ్ని వారు ఓనప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారికి త్వరలోనే సొంత ఇల్లు అనే కళ నెరవేరుతుంది కాబట్టి వారికి కా మెటీరియల్స్ కూడా లేఅవుట్లోనే అందించడం జరుగుతుంది. శాండ్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సిమెంటు, స్టీలు, ఇటుకలు ఇవన్నీ కూడా సబ్సిడైజ్డ్ రేట్స్కి నేరుగా వారి లేఅవుట్లోనే అందిస్తూ, కన్స్ట్రక్షన్ కావాల్సిన వాటర్ సప్లై కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా ముందస్తుగానే ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఈ హౌసెస్ త్వరితగతిన పూర్తవ్వాలని, వచ్చే దసరా నాటికి కనీసం 50 నుంచి 60% ఇల్లు పూర్తయి వారు గృహప్రవేశాలు కూడా ప్లాన్ చేసుకోవాల్సిందిగా ఈ స్పెషల్ ఆఫీసర్లందరికీ ఆదేశాలు జారీ చేశాను. వారు